सो हाई गाइस वेलकम बैक टू अवर चैनल मार्वल गेमर मोहन। सो गाइस ई रोज मीकु वीडियोलो टॉप 5 टिप्स अनि चेप्तानु अन्नमाट। ट्रिक्स चाला अंटे चाला बागुंटायि। ई वीडियो एक्कड चेक्कुंडा चूस्तानु अनुकुंटुन्ना कमेंट चैनल गाना कोत्तगा वच्चुंडि सब्सक्राइब चेसुकोंडि पक्कन उन्न बेल ऐकान ऑन चेसुकोंडि। सो इंकेंदुकु आलस्यं लेट्स स्टार्ट अवर वीडियो। सो गाइस फर्स्ट ट्रिक एंटी अंटे फनी ट्रिक अन्नमाट। दानिकि मीकु एं कावालि अंटे ई बुश उंटदि कदा, ई बुश अयिते ड्रॉप लो कलेक्ट चेसुकोंडि। कलेक्ट चेसुकुन्नाक इला प्रोन अय्यि नैट आफ चेयंडि। नैट आफ चेसाक त्रिबुलन कस वस्तुंदि कदा, सो अप्पटि वरकु इलागैते उंडंडि। त्रिबुलन कस वच्चाक नैट अयिते ऑन चेसेयंडि। सो ऑन चेसाक मीकु ओक मैजिक कैरियर चूस्तारन्नमाट। अदेंटि अंटे मीरु बुश नि बैक ग्रौंड तीसिना गानि इंका मीकु बुश अलागे उंडिपोतदन्नमाट। चूस्तारु कदा चूडंडि इप्पुडु नैट अयिते वच्चिंदि। इप्पुडु नेनु बुश अयिते बैक ग्रौंड तीसेस्तुन्ना चूडंडि। सो गैस बुश अयिते बैक ग्रौंड तीसानु कदा, ఇప్పుడు అయినా కానీ నాకు ఎలా ఉండుకొని చూసారా? సో చూడండి నాకు ఎలా వెనకాల అయితే కామెడీగా అయితే ఉండిపోయింది. ఇది మీరు క్లాసిక్లో ట్రై చేయండి, అంటే బెరుమడా క్లాసిక్లోని ర్యాంకుల్లో ట్రై చేయకండి. ఎందుకు అంటే మీకు ఇలా గేమ్ అంతా ఉండిపోద్ది అనమాట. మీరు మళ్ళీ చచ్చిపోయి మీ ఫ్రెండ్ టోకర్స్ వేస్తే పోద్ది అనుకోండి. మామూలుగా అయితే అలా ఉండిపోద్ది. మ్యాక్సిమం మీరు బెరుమలో ట్రై చేయండి, ర్యాంకుల్లో ట్రై చేయకండి. ఇలాగే మేము ఇప్పుడు చెప్పాలి ఏంటి అంటే మీ ఫ్రెండ్స్కి అయితే కనబడదు అండి, మీకు మాత్రమే కనబడుతుంది. ఈ ట్రిక్ ఎంతమంది వచ్చిందో కింద కామెంట్ చేయండి. సో గైస్ సెకండ్ ట్రిక్ ఏంటి అంటే మామూలుగా మనం ఎనిమిని స్కోప్ పెట్టినప్పుడు రెడ్ కలర్లో కనబడుతుంది కదా. స్కోప్ పెట్టి ఎనిమిని ఏం చేసినప్పుడు అక్కడ ట్రైనింగ్ గ్రౌండ్లో అడమ్ని స్కోప్ పెట్టి ఏం చేసినా రెడ్ కలర్లో కనబడతారు కదా. సో ట్రిక్ యూస్ చేశారంటే మీకు ఎనిమి ఎల్లో కలర్లో అయితే కనబడతాడు, అంటే ఈ అడమ్ ఎల్లో కలర్లో కనబడతాడు. మీరు ఏం చేయాలంటే అక్కడ ఆగు తీసుకోండి. ఆగు తీసుకున్నాక ఇక్కడ అటాచ్మెంట్స్ ఉంటాయి కదా, అక్కడికి వచ్చేసి దీని మీద స్కోప్ అయితే పెట్టి ఓపెన్ ఒక్కే థర్మల్ స్కోప్ అయితే కొనుక్కోండి. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఎనిమి మీకు ఎల్లో కలర్లో కనబడుతుంది అనమాట, చూసారు కదా. ఎల్లో కలర్లో ఉంటాడు, హెడ్కి పెట్టినా బాడీకి పెట్టినా సేమ్ ఎల్లో కలర్ అనమాట. ఈ 30 బుల్లెట్స్ ఉంటాయి కదా, ఈ 30 బుల్లెట్స్ మాత్రం మీకు ఎల్లో కలర్లో కనబడతాడు. మళ్ళీ మీరు వన్స్ రిలోడ్ చేసాక మళ్ళీ మామూలుగా థర్మల్ స్కోప్ ఎలా కనబడుతుంది అలా కనబడుతుంది అనమాట. చూడండి ఇలా కనబడతాడు. మళ్ళీ మీరు ఎల్లో కలర్ రావాలి అంటే మళ్ళీ స్కోప్ తీసి మొత్తం ఫస్ట్ కలిసి ఫస్ట్ అయితే చెయ్యాలి. ఇప్పుడు కింద వచ్చిందో కింద కామెంట్ చేయండి. సో గైస్ థర్డ్ ట్రిక్ ఏంటి అంటే మీకు ఫ్రీగా కిల్ వచ్చే ట్రిక్ అనమాట. ఇది మ్యాక్సిమం కేసులు మీకు ఫ్రీగా కిల్ అయితే వస్తుంది. దానికి మీకు ఏం కావాలి అంటే 500 టోకన్స్ అయితే కావాలి. 500 టోకన్స్ ఇలా రిలీజ్ చేశాక దాంట్లో ల్యాండ్ మైన్ అయితే పెట్టండి. ల్యాండ్ మైన్ పెట్టాక మీరు అక్కడి నుంచి అయితే వెళ్ళిపోండి. ఎనిమి అక్కడికి వచ్చినప్పుడు సో దానికి తగిలి నాకైతే అయిపోతాడు. మీరు అనుకోవచ్చు వస్తాడా నాకు అవుతాడా అని, కానీ మీలో ఆలోచించండి. మీరు ఒక ప్లేయర్గా ఉండి మీరు మళ్ళీ ఇల్లు లూజ్ చేస్తున్నప్పుడు అక్కడ 500 పాయింట్స్ ఉంటాయి, మ్యాక్సిమం తీసుకుంటారు కదా. అలాగే ఎనిమి కూడా వస్తాడు నాకు అయిపోతాడు. ఓకేనా, ఒక ల్యాండ్మెన్ పెడితే యూజ్ ఉండకపోవచ్చు, ఎందుకంటే 500 డ్యామేజ్ అలా అవుద్ది. 2 ల్యాండ్మెన్స్ పెట్టారు అంటే మ్యాక్సిమం నాకు అయిపోతాడు, కిల్ అయిపోతాడు అనమాట. ఓకేనా, ట్రిక్ మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఒకవేళ మీ దగ్గర 2000 పాయింట్స్ అలా ఉన్నప్పుడు ఈ ట్రిక్ యూజ్ అవుద్ది. అండ్ అలాగే మీరు సోలో మ్యాచ్ ఆడుతున్నప్పుడు మీకు మ్యాక్సిమం ఈ టోకెన్స్తో అక్కడ రివైవ్ ఇచ్చి బాక్సులతో కట్ట ఉపయోగపడదు కదా. అలాగే మీకు టీమ్మేట్స్ ఉంటారు కాబట్టి మీరు ఎలాగో రివైవ్ ఇచ్చుకోవడానికి పాయింట్స్ యూజ్ చేయరు. అలాంటప్పుడు మీ దగ్గర కాయిన్స్ వేస్ట్గా ఉన్నట్టే కదా. సో అలాంటి టైంలో ఇలాంటి ల్యాండ్ మైన్లు పెడితే మీకు కిల్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకేనా, ఈ ట్రిక్ ఎంత వచ్చిందో కింద కామెంట్ చేయండి. సో గైస్ ఫోర్త్ ట్రిక్ ఏంటి అంటే ఒక హైడింగ్ ప్లేస్ అనుకోవచ్చు. దానికి మీకు ఏం కావాలి అంటే ఇలాంటి మాన్స్టర్ ట్రక్ ఉంటుంది కదా, ఆ మాన్స్టర్ ట్రక్ సో ఇలాంటి ఇంటిల దగ్గర ఇలా పార్క్ చేసి దీన్ని అయితే ఫైర్ చేసేయాలన్నమాట. మాన్స్టర్ ట్రక్ని ఫుల్గా ఇంత మొత్తం బ్లాస్ట్ అయ్యే వరకు ఫైర్ చేసేయాలి. ఫైర్ చేసాక ఇలా మంటలు అయితే వచ్చేసి మొత్తం కాలిపోద్ది కదా. ఇలా కాలిపోయాక ఒక ట్రిక్ అయితే ఉందన్నమాట, లోపలికి వెళ్ళి దోపవచ్చు. కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. తెలియని వాళ్ళ కోసం ఈ ట్రిక్ అని మొత్తం కాల్చేసాక దీని నుంచి ఇలా పరిగెట్టాలన్నమాట. ఇలా ఇలా రన్ బటన్ అయితే నొక్కాలి. రన్ బటన్ నొక్కాక మీరు ఇలా రీసెంట్లో పెట్టి మళ్ళీ అందులోకి అయితే వచ్చేయాలన్నమాట. రీసెంట్లో పెట్టి మళ్ళీ గేమ్ ఓపెన్ చేసేస్తే మీరు ఇలా లోపలికి అయితే వెళ్ళిపోతారు. ఇప్పుడు ఏం చేశారంటే కొంచెం ముందుకైతే పెట్టేసా, కొంచెం ముందుకు ఇలా వెనక పెట్టుంటే ఈ కిటికీ కూడా కవర్ అయిపోతుంది. కొంచెం ఇలా వెనక పెట్టేయడం వల్ల కిటికీ అయితే కవర్ రావలేదు. మీరు సరిగ్గా పెట్టుకుంటే కిటికీ కూడా కవర్ అయిపోద్ది. ఓకేనా, కిటికీ కవర్ అయిపోయి మీరు ఎలా లోపలికి వెళ్ళారంటే ఎనిమిస్ లోపలికి రాలేరనమాట. మీరు లోపలి ఇంకా ర్యాంక్ పుష్ అయితే చేయొచ్చు. ఓకేనా, ఇది కనుగొనుతుందో కింద కామెంట్ చేయండి. సో గైస్ ఫిఫ్త్ ట్రిక్ ఏంటి అంటే ఒక ఫన్నీ ట్రిక్ అని చెప్పుకోవచ్చు. మీరు బ్యాగ్ ఓపెన్ చేసినప్పుడు మీకు గన్స్ అయితే ఇలా కనబడతాయి కదా, ఇప్పుడు మీరు డ్రాప్ చేయడానికి తీసినప్పుడు ఇలా కనబడతాయి. ఇలా కాకుండా డిఫరెంట్గా కనబడతాయి అన్నమాట. ఈ ట్రిక్ యూస్ చేశారు అంటే దానికి మీరు ఇలా నెట్ అయితే ఆఫ్ చేయాలి. నెట్ ఆఫ్ చేశాక త్రిబుల్ఎన్ ప్లస్ వచ్చే వరకు అయితే వెయిట్ చేయండి. త్రిబుల్ఎన్ ప్లస్ వచ్చాక మళ్ళీ నెట్ అయితే ఆన్ చేయండి. ఈసారి నెట్ ఆన్ చేశాక బ్యాగ్ ఓపెన్ చేసి ఈ 2 గంటల్లో నేను వచ్చినట్లు పట్టుకోండి. ఇలా హోల్డ్ చేసి పట్టుకుండే నెట్ వచ్చాక మీరు ఒక ట్రిక్ అయితే చూస్తారు. ఈ ట్రిక్ కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. తెలియని వాళ్ళ కోసం ఈ ట్రిక్ అనమాట. ఓకేనా,
మార్పు నట్ అయితే వచ్చేసింది చూసారు కదా ఎలా మార్పు ఉందో. సో ఇదే అనమాట ట్రిక్. సో ఇలా లోపల ఉన్నప్పుడు ఎలా ఉంటుందో ఇలా బయటకు వచ్చి కూడా అలాగే ఉంటుంది. ఈ ట్రిక్ ఓన్లీ గన్లకే కాదు, ఈ పిస్టలు అలాగే ప్యాన్కి కూడా వర్క్ అవుతుంది అనమాట. నేను చూపిస్తాను అండి, మళ్ళీ నెట్ అయితే ఆఫ్ చేసేస్తాను. నెట్ అయితే ఆఫ్ చేసి చెప్పలేని ఫస్ట్ వచ్చాక మళ్ళీ నెట్ ఆన్ చేసి ఆ పిస్టల్ ఆ ప్యాన్ కూడా ఇందాక ఆ గన్లు చేసినట్టు ఇవి కూడా అలా హోల్డ్ చేసి పెట్టుకుంటే అవి కూడా అలా స్కిన్లతో బయట అయితే ఉంటాయి. ఓకేనా, చూడండి నెట్ అయితే వచ్చింది. పిస్టల్ ప్యాన్ కూడా మళ్ళీ ఎలాగైతే మారిపోయింది. ఓకేనా, ఇది వెస్ట్తో ట్రై చేస్తే కానీ వెస్ట్కి స్కిన్ ఏమీ ఉండదు కదా, అందుకే మీకు అయితే చూపించడం లేదు. ఓకేనా, సో చూసారు కదా పిస్టల్ ప్యాను ఎలాగైతే ఎలా వచ్చినాయో. సో గైస్ ఇయర్ టాప్ ఫైవ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ అలాగే మన ఛానల్కి వ్యూస్ చాలా చాలా తక్కువగా వస్తున్నాయి సార్, దానికి రీజన్ కూడా నాకు తెలుసు. నేను కన్సిస్టెంట్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం లేదు. సో సారీ, ఇప్పటి నుంచి మ్యాక్సిమం వీక్కి 2 వీడియోస్ అన్న పెట్టడానికి ట్రై చేస్తా. ఓకేనా, సో ఇదే గాయస్ ఈ వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తాను అనుకుంటూ. ఓకే ఫ్రెండ్స్, బాయ్.